ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను థ్యాంక్స్ చెప్పుకోవాల్సింది డైరెక్టర్ గారికి అండ్ మేనేజర్ శ్రీనివాస్ సార్కి. సో నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు థ్యాంక్ యూ సో మచ్ సార్. అండ్ ఈ మూవీ నేను ఆల్రెడీ ప్రీమియర్ చూశాను. నేను చూసిన తర్వాత నాకు డైరెక్టర్ సార్ గురించి ఒక చెప్పాలనిపించింది. మేము అక్కడ షూటింగ్ చేస్తున్నప్పుడు సార్ ప్రతి సీన్ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు మాకు. సీన్ ఎక్స్ప్లెయిన్ చేసినప్పుడు ఆయన చెప్తున్నప్పుడు ఆయన ఎగ్జైట్మెంట్ చూస్తే మాకే ఎగ్జైటింగ్ ఉండేది. అంత ఎనర్జీ అంత ఎగ్జైటింగ్గా చెప్పేవారు. సో ఆ ఎనర్జీ అండ్ ఆ ఎగ్జైట్మెంట్ నేను నిజంగా నిన్న ప్రీమియర్ చూసినప్పుడు అది ఫీల్ అయ్యాను. ఖచ్చితంగా మీ అందరికీ నచ్చుతుందని కోరుకుంటున్నాను. అలాగే మా హీరో సాయి అండ్ హీరోయిన్ నేహ వీళ్ళిద్దరి కెమిస్ట్రీ అయితే అదిరిపింది. అండ్ ఖచ్చితంగా మీ అందరికీ మూవీ నచ్చుతుంది అనుకుంటున్నాను. సో ఈ నవంబర్ 19 థియేటర్స్లో రిలీజ్ అవుతుంది. ఖచ్చితంగా అందరూ చూసి ఆదరిస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్. ప్రెస్ మీడియా అందరికీ థ్యాంక్ యూ సో మచ్. ఆఫ్టర్ కరోనా ఈ సిచ్యువేషన్స్ అంతా తర్వాత నవంబర్ 19 చలో ప్రేమితం సినిమా రిలీజ్ అవుతుంది. అండ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్ యూ బెక్కం వేణుగోపాల్ గారు, థ్యాంక్ యూ సో మచ్ సార్. అండ్ ప్రొడ్యూసర్ ఉదయ్ కిరణ్ గారికి అండ్ మా డైరెక్టర్ సురేష్ గారికి. సార్, యువర్ హార్డ్ వర్క్ మేము చూసాం కాబట్టి చెప్తున్నానండి. కర్నూలులో లిటరల్గా షూట్ చేసేటప్పుడు కొండ మీద ఆయన 2 పడిపోయి మేము షూట్కి వచ్చినప్పుడు సెలైన్ ఎక్కించుకొని వచ్చి షూటింగ్ చేశారు సార్. బట్ థ్యాంక్ యూ సో మచ్ సార్. అండ్ ఈ సినిమా నవంబర్ 19 రిలీజ్ అవుతుందండి. దయచేసి ప్లీజ్ కమ్ టు థియేటర్స్ అండ్ వాచ్ ద ఫిలిం. థ్యాంక్ యూ సో మచ్. అండ్ సాయి హీరో సాయి రౌనక్, థ్యాంక్ యూ సో మచ్ సాయి. వెరీ కంఫర్టబుల్ యాక్టర్ టు యాక్ట్ విత్. అండ్ నేహాతో 2 చేశాను, ఎక్కువ చేయలేదు, బట్ వెరీ కంఫర్టబుల్ యాక్టర్స్. అండ్ నా ఫ్రెండ్స్ చాలామంది ఉన్నారండి, నవీన్ ఉన్నాడు. సారీ, థ్యాంక్ యూ సో మచ్ అందరికి. థ్యాంక్స్. మీ క్యారెక్టరైజేషన్ గురించి ఏం చెప్పలేదు? అంటే క్యారెక్టరైజేషన్ గురించి, ఐ మీన్ మీ క్యారెక్టర్. ఒక నెగిటివ్ క్యారెక్టర్ అండి, అంతే చెప్పగలుగుతాను. ఇంకొంచెం చెప్తే ట్విస్ట్ ఇదైపోతుంది అంతే. అందరికీ నమస్కారం అండి, మీడియా మిత్రులందరికీ అండ్ విచ్చేసిన గెస్టులందరికీ నమస్కారాలు. అండ్ చాలా చాలా హ్యాపీగా ఉన్నాను. నేను ఒక 10 9 నుంచి జబర్దస్త్ చేస్తున్నాను, బట్ ఓకేగా ఉన్నాను. బట్ ఈ సినిమా చేసిన తర్వాత సార్, సురేష్ గారు, థ్యాంక్ యూ సో మచ్, ఇంత చక్కటి అవకాశం నాకు ఇచ్చారు. అండ్ చాలా నర్వస్గా ఉంది మాట్లాడాలంటే. సో చాలా చాలా హ్యాపీగా ఉంది. ఈ మూవీ పెద్ద హిట్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అండ్ స్పెషల్ థ్యాంక్స్ డైరెక్టర్ గారు అండ్ అలాగే శ్రీనివాస్ గారు, మేనేజర్ గారు, నన్ను చాలా చాలా బాగా చూసుకున్నారు. అండ్ ఎక్కడ ఇబ్బంది పెట్టకుండా, అసలు ఇలా చేస్తూ ఉంటే నిజంగా చాలా సినిమాలు చేయాలని అనిపిస్తూ ఉంటుంది. సో ఈ మూవీతో నాకు మంచి మంచి అవకాశాలు వస్తాయని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అండ్ సాయి గారు, మిమ్మల్ని చాలా ఇబ్బంది పెట్టాను మూవీలో, కేవలం ఈమె కోసమే. సో నేహా గారి కోసం. సో నేహా గారు ఎలా చెప్తే అలా నేను చేశాను, నా తప్పేం లేదండి మూవీలో. బట్ చాలా మంచి క్యారెక్టర్ ఇచ్చారు. అండ్ ఈ మూవీ చాలా పెద్ద హిట్ అయ్యి అందరికీ మంచి పేరు రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. సాయి గారు, నేహా గారు, థ్యాంక్ యూ సో మచ్. చాలా కంఫర్టబుల్ అనిపించింది మీతో యాక్ట్ చేయడం. అండ్ భరత్ అన్న, అలాగే పవన్ అన్న, అందరితో రఘు అన్న చాలా చక్కగా నన్ను అందరూ కలిసి, నవీన్ అన్న కానీ వీళ్ళందరూ నువ్వు ఇంకా బాగా చేయగలవురా చెయ్యని చెప్పి చాలా సపోర్ట్ చేశారు. సో అందరికీ కూడా పేరు పేరున థ్యాంక్ యూ సో మచ్. అండ్ థ్యాంక్ యూ సో మచ్ సార్, ఇంత చక్కటి అవకాశం ఇచ్చినందుకు థ్యాంక్ యూ. అండ్ అలాగే ప్రొడ్యూసర్ గారికి కూడా స్పెషలీ థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సో మచ్. అందరికీ నమస్కారం. ప్రెషర్ కుక్కర్ లాంటి ఒక కంటెంట్ ఓరియంటెడ్ మూవీ చేసిన తర్వాత ఇట్లాంటి ఒక కమర్షియల్ విండో నాకు ఓపెన్ కావడం నేను చాలా అదృష్టంగా భావిస్తున్నా దాన్ని. థ్యాంక్స్ టు ద డైరెక్టర్ అండ్ ప్రొడ్యూసర్ ఫర్ బిలీవింగ్ ఇన్ మీ. ఈ సినిమా చలో ప్రేమిద్దాం, చలో ప్రేమిద్దాం అనే సినిమా నాలాంటి ఒక ఒక నార్మల్ మిడిల్ క్లాస్, అబవ్ మిడిల్ క్లాస్ ఫ్యామిలీలో ఉన్న ప్రతి ఒక్కరు రిలేట్ అవుతారు. ఈ క్యారెక్టర్ రామ్, ఐ డోంట్ నో ఇఫ్ ఐ కెన్ సే ద ఫుల్ నేమ్, ఆత్మారామ్. సో ఇట్లాంటి ఒక క్యారెక్టర్, ఒక ఇద్దరు చెల్లెలు, ఒక అమ్మ, నాన్న, ఇట్లా ఒక బేసిక్ ఎన్వైర్న్మెంట్లో పెరిగిన ఒక హీరో బిహేవియర్ చాలా చూడడానికి బ్యూటిఫుల్గా ఉంటుంది. లైక్ నేను సినిమా చూస్తున్నంతసేపు ఐ కుడ్ రిలేట్ మై సెల్ఫ్. అండ్ నాకు నా కజిన్స్ కానీ నా ఫ్రెండ్స్ కానీ చాలామంది, యూనో, వెన్ ఐ నో వెన్ ఐ టోల్డ్ దెమ్ ద క్యారెక్టర్, యూనో, దే రియలీ లవ్డ్ ఇట్. అండ్ అదే కాకుండా ఈ సినిమాలో మంచి యాక్షన్ సీక్వెన్సెస్ ఉన్నాయి, రొమాన్స్ ఉంది, చాలా కామెడీ ఉంది. చాలామంది సీనియర్ యాక్టర్లు, అలీ గారు, రఘు గారు,
మన పోసాని గారు, హేమ గారు వీళ్ళందరూ చాలా బ్యూటిఫుల్ కామెడీ ప్లే చేశారు. సినిమా చూస్తున్న 2 అవర్స్ మీకు ఫుల్ ఆన్ ఎంటర్టైన్మెంట్ ఉంటుంది, దట్ ఐ కెన్ ప్రామిస్. అండ్ మెయిన్గా ఇది థియేటర్లో చూసే సినిమా, సో లేదు ఓటీటీలో చూస్తాం అట్లా చూస్తాం అంటే ఐ డోంట్ థింక్ దట్ విల్ వర్క్. ఓన్లీ థియేటర్లో చూడాల్సిన సినిమా. ప్రతి ఒక్క ఆడియన్స్ సండే సాటర్డే మంచి వీకెండ్ టైంలో కమ్ టు ద థియేటర్స్ అండ్ వాచ్ దిస్ మూవీ. మీకు నచ్చితే డెఫినెట్గా టెల్ యువర్ ఫ్రెండ్స్, డెఫినెట్గా నచ్చుతుంది అనుకుంటున్నాను. నచ్చి మళ్ళీ మీ ఫ్రెండ్స్ ఫ్యామిలీని తీసుకొని మళ్ళీ వెళ్తారు. సో థియేటర్లో రిలీజ్ అవుతుంది నవంబర్ 19th కి, డెఫినెట్గా చూడండి. థ్యాంక్ యూ సో మచ్. సో అదే నాకు అర్థం కాదు సీత ఏంటో అని డౌట్ వచ్చింది. అక్కడ అక్కడ సీత, బట్ ద రియల్ సీత ఇస్ నేహా సోలంకి. సో ఇట్స్ ఫన్, లైక్ ఒక కామెడీ టైమింగ్తో ఉండే సీత ద రియల్ సీత. అందరికీ నమస్కారం. ఐ వుడ్ లైక్ టు థ్యాంక్ ఈచ్ వన్ ఆఫ్ యూ, లైక్ aap sab yahan pe aaye, like thanks to all the media and all, like all the crew sir, thank you so much, thank you producer Garu, thank you director sir, each one of you, like every crew, costume designer, makeup, spot person, everyone, technician, DOP Garu ki chala chala thanks andi. And we have been waiting for this moment, like it was my first film and now it's became like second, so I was very nervous. I just, you know, yesterday only I saw our pre-show, so you know I couldn't, you know, the flashback was coming, like when I was started shooting and all. So I'll keep it small and simple, like okay, so I'm very nervous. Okay, so ma film E19 na release avutundi, so me andru మీ నియరెస్ట్ థియేటర్స్ లో చూడండి అండ్ విత్ ఆల్ ద సేఫ్టీ ప్రికాషన్స్. థ్యాంక్ యూ సో మచ్. అందరికీ నమస్కారం, మీడియా మిత్రులందరికీ, చలో ప్రేమిద్దాం టీం అందరికీ ఆల్ ద బెస్ట్. ఓకే, ఈ సినిమా గురించి రేపు 19th రిలీజ్ అవుతుంది. లాస్ట్ ఫ్యూ డేస్ నుంచి సినిమాకి సంబంధించిన ఒక్కొక్క అవుట్ సాంగ్స్, టీజర్స్, నిన్న ట్రైలర్ అన్నీ కూడా బయటికి వచ్చిన ప్రతి అవుట్, చలో ప్రేమ సమయం బయటికి వచ్చిన ప్రతి అవుట్ చాలామంది చూస్తున్నారు, వ్యూస్ చాలా పెరుగుతున్నాయి, అన్ని చోట్ల చాలా మంచి కామెంట్స్ వస్తున్నాయి. తెలిసిన ఇండస్ట్రీ ఫ్రెండ్స్ అందరిని అడిగాను, అందరూ చాలా బాగుంది, ట్రైలర్ చాలా బాగుంది, డెఫినెట్లీ హిట్ అవుతుందని సినిమా చెప్తున్నారు. ఈ సినిమా ముఖ్యంగా అందరికంటే ఎక్కువగా చాలా ఇంపార్టెంట్ సురేష్కి. చాలా సంవత్సరాల నుంచి ఇండస్ట్రీలో 15 ఇయర్స్ నుంచి తను అన్ని దర్శకత్వం, అన్ని అసిస్టెంట్ డైరెక్టర్ నుంచి అసోసియేట్ వరకు చాలా పెద్ద పెద్ద సినిమాలు, చాలా సక్సెస్ఫుల్ సినిమాలకు పనిచేశాడు. ఎలాగైనా డైరెక్టర్ అవ్వాలని గత 7-8 ఇయర్స్ నుంచి ట్రై చేస్తున్నాడు. ఉదయ్ కిరణ్ గారు తన కథ నచ్చి ఈ సినిమాని అప్కమింగ్ హీరోకైనా వాళ్ళతో అయినా రిస్క్ చేసి హై బడ్జెట్లో చాలా, అంటే వాళ్ళ రేంజ్ కానీ జర పెరిగిన బడ్జెట్లో ఎక్కడ క్వాలిటీ కాంప్రమైజ్ కాకుండా తీశారు. కమర్షియల్ సినిమా, ఎంటర్టైన్మెంట్, సాంగ్స్, ఫ్యామిలీ, డ్రామా అందరూ చూసే సినిమా ఇది. తప్పకుండా ఈ సినిమా 19th థియేటర్లో చూసి ఈ సినిమాలో ఉన్న టీం అందరికీ మీరు థియేటర్కి వచ్చి చూసి విష్ చేసి వాళ్ళకి బెస్ట్ ఫ్యూచర్ ఉండేలాగా చూస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. అలాగే సాయి రౌనక్ చాలా కష్టపడుతూ సినిమాలు చేస్తూ వస్తున్నాడు, ఈ సినిమా కూడా తను కమర్షియల్గా చాలా మంచి రేంజ్లోకి తీసుకెళ్తుంది, మంచి హిట్ అవుతుంది. సాయి రౌనక్ ఆల్ ద బెస్ట్. అలాగే అప్కమింగ్ హీరోయిన్ నేహ 2-3 మూవీస్ చేస్తుంది తను ఇప్పుడు, తను మంచి యాక్టర్ యాక్ట్రెస్ ఇప్పుడు ఈ సినిమా నుంచి తన కమర్షియల్ హీరోయిన్ కూడా తనకు మంచి పేరు వస్తుంది. ఈ సినిమా అంటే కొత్త వాళ్ళతోటి చాలా ప్రయత్నాలు చేస్తున్నారు. ఉదయ్ కిరణ్ గారు ఇంతకుముందు 5 మూవీస్ చేశారు, ఈ సినిమా కూడా తనకు మంచి ఎక్స్పీరియన్స్ అవ్వాలి, మంచి రిజల్ట్ రావాలి. రేపు థియేటర్లో, అప్కమింగ్ ఓటీడీలో, శాటిలైట్లో, అన్ని చోట్ల ఈ సినిమా రాబోతుంది. వచ్చిన తర్వాత అన్ని చోట్ల నుంచి మీకు మంచి ఫీడ్బ్యాక్, మంచి రెస్పాన్స్ వచ్చి పేరు వస్తుందని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. అలాగే ఈ సినిమాలో నటించిన మిగతా వాళ్ళందరికీ కూడా మనస్ఫూర్తిగా నా శుభాకాంక్షలు. ఆల్ ద బెస్ట్ సినిమా అందరికీ. డెఫినెట్లీ ఈ సినిమా రేపు 19th మీరు హిట్ కొట్టబోతున్నారు, చాలా మంచి పేరు రాబోతుంది, మీరందరూ కూడా వీళ్ళని ఆశీర్వదించాలని కోరుకుంటున్నా. నాకు ఈ క్యారెక్టర్ ఇచ్చినందుకు సురేష్ గారికి చాలా థ్యాంక్ యూ అండి. నేను రంగస్థలం, అరవింద్ సమేత తర్వాత నేను మంచి క్యారెక్టర్ చేశాను ఈ మూవీలో. జస్ట్ ఒకసారి సురేష్ గారిని కలవమని రంగస్థలంలో కలిసి చేసిన నా వేణి చెప్తే నేను వెళ్ళాను. సార్ చెప్పిన తర్వాత ఇది నేను చేయాలి సార్ ఎలాగైనా అని చెప్పాను, అలాగే నాకు ఇచ్చారు ఈ క్యారెక్టర్.
నేను అంటే ఎప్పుడూ లొకేషన్కి వెళ్ళినా కూడా చాలామంది ఆర్టిస్టులు ఉండేవారు. అంటే ఫస్ట్ డే నేను ఎలా వెళ్ళానో లాస్ట్ నాకు ఉన్నప్పుడు కూడా అట్లానే క్రూ కానీ వీళ్ళందరూ కూడా ఉన్నారు. నేను అనుకునే ఉన్నాను అంటే ప్రొడ్యూసర్ గారు చాలా యూజర్ ఫ్రెండ్లీ అన్నమాట డైరెక్టర్ గారికి. అంటే డైరెక్టర్ గారు కోరింది ప్రతిదీ కూడా ప్రొడ్యూసర్ గారు ఇచ్చారు, చాలా ప్యాషనెట్గా చేశారు. థ్యాంక్ యూ సార్ ఉదయ్ కిరణ్ గారు సార్. అండ్ నేను నేహాన్ని చాలా ఇబ్బంది పెట్టాను, ఇందులో నేను ఒక నెగిటివ్ క్యారెక్టర్ చేశాను. నేహా సాయి థ్యాంక్ యూ సాయి. ఫ్రెండ్ ఆఫీస్కి వెళ్ళి సార్కి పరిచయం వల్ల నాకు ఈ క్యారెక్టర్ ఇచ్చారు. అండ్ ప్రొడ్యూసర్ గారికి కూడా థ్యాంక్స్. అండ్ మిగతా డైరెక్షన్ డిపార్ట్మెంట్ అందరికీ థ్యాంక్స్. మాట్లాడడం అనేది కొంతమందికి అవసరం, కొంతమందికి అవకాశం, కొంతమందికి అదృష్టం, కొంతమందికి అద్భుతం. అలాంటి అద్భుతమైన రెండు బాటలు ఇచ్చిన భీమ్స్ గారికి, మా సురేష్ సార్కి చాలా 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 థ్యాంక్స్. ఎందుకంటే ఒక అవకాశం రావడం అనేది ఎంత గొప్పదో నాకు తెలుసు, ఎందుకంటే అప్కమింగ్ స్ట్రగ్లింగ్ స్టేజ్లో ఉన్నాం కాబట్టి. నిన్ననే అందరం కలిసి ఇక్కడ ప్రివ్యూ చూసాం, రివ్యూస్ కూడా షేర్ చేసుకున్నాం. సో ఫస్ట్ హాఫ్ అంతా సరదాగా, సెకండ్ హాఫ్ అంతా చాలా ఇంటెన్స్గా ఉంది. లాస్ట్ 30 మినిట్స్ అయితే నాకు చాలా బాగా నచ్చింది. కొన్ని ఏళ్ళ సురేష్ సార్ది కొన్ని ఏళ్ల కష్టం, ప్రొడ్యూసర్ గారిది ఇంకొన్ని కొన్ని ఇష్టం. ఇది ఈ రెండు కలిపితేనే చలో ప్రేమిద్దాం సినిమా. మనందరికీ ఫస్ట్ ఏదైనా లైఫ్లో జరిగేది ఫస్ట్ ఎప్పుడు గుర్తుంటుంది? ఫస్ట్ లవ్, ఫస్ట్ ఫోన్, ఫస్ట్ బైక్, ఫస్ట్ కిస్. అలాగే ఈ సినిమాలో నా ఫస్ట్ కాంబినేషన్, నా గుండెకు దగ్గరైన చాలామందితో కలిసి పనిచేశాను. ఈ మూలాలు కానీ ఈ జ్ఞాపకాలు కానీ నాకు ఇప్పటికీ రమణీయం, చిరస్మరణీయం. సో మళ్ళీ ఒక్కొక్కసారి సురేష్ సార్కి అండ్ అద్భుతమైన ఆర్ఆర్ ట్రిపుల్ ఆర్ అంత రేంజ్లో ఇచ్చిన భీమ్స్ అన్నకి థ్యాంక్స్ చెప్తూ థ్యాంక్ యూ సో మచ్. ఎంకరేజ్ చేస్తున్నారు. ఈ బ్యానర్తో నాకు కొన్ని సంవత్సరాలుగా జర్నీ ఉంది. మా హోమ్ బ్యానర్ లాంటిది. మా మమ్మల్ని నమ్మి పాటలు ఇచ్చిన సురేష్ గారికి, మా అక్షరాల మీద లక్షలు ఖర్చు పెట్టిన మా ప్రొడ్యూసర్ గారికి చాలా థ్యాంక్స్. భీమ్స్ గారు నన్ను ఫస్ట్ నుంచి ఎంకరేజ్ చేస్తున్నారు. ఈ సినిమాకు కూడా మంచి పాటలు రాయించారు, 2 పాటలు రాశాను. ఇంకా ఫర్దర్ కూడా ఎంకరేజ్ చేస్తున్నారు. ఈ సినిమా మన దేవు చెప్పినట్టు రాత్రి చూశాము, చాలా బాగుంది. చలో ప్రేమిద్దాం, చలో చూసేద్దాం. థ్యాంక్ యూ. ప్రొడ్యూసర్ గారికి, డైరెక్టర్ గారికి, ఆర్టిస్టులందరికీ. నాకు ఫస్ట్ ఒక సాంగ్ ఇచ్చారండి, ఎంబిఎంసీ సాంగ్. అది ఇచ్చిన తర్వాత అంటే ఇవ్వడం అంటే చేసి చూపించండి మీకు ఓకే అయితే సెట్కి వెళ్దాం అన్నట్టు ఇచ్చారు. ఇచ్చిన నెక్స్ట్ డేనే ప్రిపేర్ అయ్యి డెమో చేసి చూపించాము సార్కి. ఈ సాంగ్ నువ్వే చేస్తున్నావు సమ్ డేట్ అన్నారు. ఓకే సార్, థ్యాంక్ యూ అన్నాం. దాని తర్వాత ఏంటంటే అబ్రాడ్ సాంగ్స్ ఉన్నాయి, అవి ఇస్తారేమో, చేయచ్చేమో, ఎవరో చేస్తారో, నేను చేస్తానో, చాలా డౌట్స్ ఉండేవి. వన్ ఫైన్ డే మేనేజర్ శ్రీనివాస గారు కాల్ చేసి ఇలా సాంగ్స్ ఇస్తాం అనుకుంటున్నారు అంటే తప్పకుండా చేస్తాను సార్ అని సాంగ్స్ వినిపించారు. ఎప్పుడైతే సాంగ్స్ విన్నామో అప్పటి నుంచి అసలు ఇంకా పడుకోలేదండి. ఎప్పుడైతే సాంగ్స్ ఇక్కడ ఇండియాలో విన్నామో మళ్ళీ వెళ్ళి షూటింగ్ చేసి మళ్ళీ ఇక్కడికి వచ్చే వరకు నిద్రపోలేదు. అరౌండ్ 40 డేస్, ఐ థింక్ 35 డేస్ to 40 డేస్. దీనికి కారణం ఏంటంటే ఉదయ్ కిరణ్ సార్, ప్రొడ్యూసర్ గారు. అంటే ఏంటంటే ఫస్ట్ సాంగ్ ఓకే బాగా వచ్చింది, పెద్ద మాస్టర్కి వెళ్తే బెటర్ ఏమో అని అంటే అనుకున్నారేమో మూవీ. ఉదయ్ కిరణ్ సార్ ప్రొడ్యూసర్ గారు వచ్చి లేదు తను బాగా చేశాడు, తను ఒకసారి ఇవ్వండి అంటే డైరెక్టర్ గారు కూడా ఉంది ఇవ్వచ్చా లేదని ఇద్దరు మాట్లాడుకొని ఇచ్చారు. డెఫినెట్లీ వన్ థింగ్ ఐ విల్ టెల్ ఫర్ షూర్గా, ఈ సినిమా ముందు వెంకట్ది వేరు, ఈ సినిమా తర్వాత వెంకట్ది వేరు అని అనుకుంటున్నాను. ఈ అవకాశం ఇచ్చిన సురేష్ గారికి, ప్రొడ్యూసర్ ఉదయ్ కిరణ్ గారికి ఎప్పుడు 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 రుణపడి ఉంటాను. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్, థ్యాంక్ యూ అండి. ప్రోగ్రామ్ లేట్ అయినందుకు, మిమ్మల్ని వెయిటింగ్లో పెట్టినందుకు ఫస్ట్ టీం అందరి తరఫున మీకు సారీ చెప్పుకుంటున్నాను. వన్ మోర్ థింగ్ ఏంటంటే, మీ అందరికీ తెలుసు లాస్ట్ టైం ప్రెస్ మీట్లో కూడా చెప్పాను, స్టార్స్ లేని సినిమాకు ఉన్న కష్టాలు మాకు కూడా ఉన్నాయి. అందుకనే ఇప్పుడు లేట్ అయింది ప్రోగ్రాము. మా స్టార్స్ మీరే, మీరే మమ్మల్ని ప్రేక్షకుల దగ్గర తీసుకెళ్ళేది మీరే. నేను అప్పుడే అప్పుడు కూడా చెప్పాను మీకు, సినిమా చూడండి, నచ్చకపోతే తిట్టండి అని. మీకు వేస్తారు కదా, గురువారం రోజు చేస్తారు బిఫోర్ రిలీజ్, చూడండి, నచ్చితే ఇంకో 10 మందికి చెప్పండి, ఇంకొంతమందికి ఎంకరేజ్ చేయండి, నచ్చకపోతే తిట్టుకుంటూ రాసేయండి మీరు రివ్యూస్, నాకేం ప్రాబ్లం లేదు, నచ్చితే మాత్రం బాగా రాయండి అంతే. నేను కోరుకునేది మీ దగ్గర నుంచి థ్యాంక్స్ మీడియా మిత్రులందరికీ. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరందరికీ ఇక్కడికి వచ్చి మరీ మరీ మమ్మల్ని ఎంకరేజ్ చేయడానికి వచ్చేందుకు వెరీ వెరీ థ్యాంక్స్ అండి. అండ్ వన్ మోర్ థింగ్, ఫస్ట్ మా ప్రొడ్యూసర్ గారికి, మా జర్నీ లాస్ట్ టైం కూడా చెప్పాను మీకు, ఆల్మోస్ట్ 10 ఇయర్స్ నుంచి జర్నీ మాది. ఇప్పుడు వచ్చే సినిమా చేయాలనుకున్నాం, డిఫరెంట్ ప్రాబ్లమ్స్ వల్ల లేట్ అవుతూ వచ్చింది. కథ చెప్పిన తర్వాత సార్కి బాగా నచ్చింది, ఇంకెళ్దామని ప్రొసీడ్ అయిన తర్వాత ఆయన ఎక్కడ
నాకు బడ్జెట్ విషయంలో కానీ ఎక్కడ కానీ ఏ రిస్ట్రిక్షన్స్ పెట్టలేదు. ఆ క్వాలిటీ మీకు సినిమా చూస్తే మీకు అర్థమవుతుంది. మీరు డెఫినెట్గా దీన్ని చిన్న సినిమాకి అసలు ఫీల్ గారు. ఆ క్వాలిటీ ఆఫ్ ద ప్రొడక్ట్ అంత బాగా వచ్చింది. దానికి రీజన్ టెక్నీషియన్స్, కెమెరామ్యాన్ అండ్ కొరియోగ్రాఫర్ అండ్ ఎడిటర్ అండ్ క్యానా మొత్తం అందరూ మన ఆర్టిస్టులు అందరూ చాలా కోఆపరేట్ చేశారు నాకు. అంటే పెద్ద పెద్ద ఆర్టిస్టులు మన నాగినేడు గారు కానీ, పోసాని కృష్ణమూర్తి గారు కానీ, హేమ గారు, అలీ గారు, రఘుబాబు గారు, మన రఘు కారుమంచి గారు, చాలామంది అందరు ప్రతి ఎవ్రీ వన్, ఈ కొత్త డైరెక్టరు ఇతనికి ఏమి సపోర్ట్ చేయాలి అని కాకుండా వాట్ ఐ వాంట్, ఇది కాదు సార్ నాకు ఇది కావాలని చెప్పారంటే ఎప్పుడు ఇసుకోలేదు వాళ్ళు. నాకు అరే నీ క్లారిటీ ఉంది కదా నీకు క్యారెక్టర్స్ మీద అని చెప్పని వాళ్ళు నాకు వాళ్ళ అవుట్కమ్ అంతా బాగా ఇచ్చారు. అదే దానివల్లనే ప్రొడక్ట్ ఇంత బాగా వచ్చింది. అండ్ వన్ మోర్ నేహ గురించి చెప్పాలి. తను యాక్చువల్గా మాది ఫస్ట్ సినిమా, మాదే ఫస్ట్ సినిమా. కొంత కరోనా ఎఫెక్ట్ వాటి వల్ల తను ఇంకొక సినిమా కమిట్ అయింది, అది బిఫోర్ వచ్చేసింది. మా సెకండ్ సినిమా అయింది ఇప్పుడు తనకు. కానీ తను రియల్లీ మంచి ఆర్టిస్టు. తను ఎమోషన్స్ కానీ అవి కానీ చాలా బాగా చేస్తుంది. ఎంటర్టైన్మెంట్ కానీ ప్రతిదీ ఆల్మోస్ట్ సింగిల్ టేక్ ఆర్టిస్ట్ తను. డ్యూరింగ్ ద షూట్ ఎన్నోసార్లు కింద పడింది, మోచేతు పగిలాయి, మోకాలు పగిలాయి. అయినా కూడా పాపం లేచి ఎప్పుడు బ్రేక్ తీసుకోలేదు, మళ్ళీ చేస్తాను సార్ అని చేసేది. వెరీ డెడికేటెడ్ ఆర్టిస్ట్ తను. అండ్ సాయి మంచి డ్యాన్సరు, మంచి ఆర్టిస్టు, ఎప్పుడు పిలిచినా వచ్చాడు, బ్రహ్మాండంగా చేశాడు. అతను కూడా థ్యాంక్స్ చెప్పుకుంటున్నాను. అండ్ నా ఎడిటర్ నాతో ట్రావెల్ చేశాడు, నాతో పడుకున్నాడు, నేను ఎన్ని ఖర్చు చెప్తానని చేశాడు. నాకు నిజంగా రైట్ హ్యాండ్ అంటాడు ఉపేంద్ర నా ఎడిటరు. అతను థ్యాంక్స్ చెప్పుకున్నాను ఎందుకంటే రాలేదు. ఇందాకనే స్క్రాబుల్ చెక్ చేసుకొని వచ్చేసరికి లేట్ అయిపోయింది. ఇతను రెడీ కూడా కాలేదు అందుకని రాలేకపోతాను. అండ్ నా ఎసిస్ట్లు సురేష్ అండ్ దేవ్, వాళ్ళకి బాగా టార్చర్లు పెట్టాను. దాని అవుట్కమ్ కూడా చాలా బాగా ఇచ్చారు, మీరు చూశారు ఇప్పుడు అవన్నీ లిరిక్స్ కానీ అవి కానీ. ఏదో ఒక మా చిన్న సినిమా లాగేదో దాటేసినట్టు ఉండవు లిరిక్స్. ప్రతి దానికి ఒక మీనింగ్ ఉంటుంది కంపల్సరీ దాంట్లో. మీరు సినిమా చూసినప్పుడు మీకు అర్థమవుతుంది అది. అండ్ భీమ్స్, భీమ్స్ కూడా ట్రావెలింగ్ చాలా పెద్ద ట్రావెలింగ్ అతను, చాలా లాంగ్ ట్రావెల్. అతను ఫస్ట్ ఐటమ్ సాంగ్స్ ఇచ్చేటప్పటి నుంచి బాగా తెలుసు నాకు అతని. అతను కూర్చున్నాం మేము ఒకసారి, నాకు ఐటమ్ సాంగ్స్ వద్దుబ్బా, కొంచెం నాకు కొంచెం మెలోడీస్ కావాలి నాకు అని చెప్పాను. డెఫినెట్గా చేస్తాను సార్ అని చెప్పి చేశాడు. అది చూశారు జిందగీ జిందగీ కానీ పిల్లని వల్ల కానీ ఆ సాంగ్ చూశారు మీరు. ఇంకో సాంగ్ ఉంది అది సినిమాలో వస్తుంది, అది కూడా చాలా బాగుంటుంది మీకు డెఫినెట్గా. మిమ్మల్ని ఎక్కడ డిసప్పాయింట్ చేయదు మ్యూజిక్. ఆర్ఆర్ కానీ, ఆర్ఆర్ చాలా ట్రమెండస్గా ఇచ్చాడు ఆర్ఆర్. నిన్ననే మా ఆర్టిస్టుల టెక్నీషియన్స్ అందరికీ వేసాం, అందరూ చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు. అండ్ ఇంకెవరైనా వచ్చినా ఇంకా నా ఆర్టిస్టులు మరి ఎవరి ప్రతి ఆర్టిస్టు పవన్ సురేష్, ఆ పవన్ సురేష్ ఇలా ఉన్నాడు కదా సినిమాలో అలా ఉండడు, అసలు చాలా రకడుగా ఉంటాడు అతను. అతను క్లోజ్అప్ పెడితే మీకు భయం అవుతుంది అంత దారుణంగా ఉంటాడు అతను. ఈ కళ్యాణం భరత్ అందరు ఆర్టిస్టులు చాలా బాగా చేశారు. అండ్ చెప్పుకోవాల్సింది ఏంటంటే నా టీం గురించి, నా డైరెక్షన్ టీం నాకు ప్రతి సపోర్ట్గా ఉన్నారు ప్రతిదీ. కో డైరెక్టర్ మురళి గారు, అసోసియేట్ భూపేష్ రాయుడు అండ్ సూరి, అండ్ నా రైట్ హ్యాండ్ నగేష్ ప్రతి దాంట్లో నాకు సపోర్ట్గా ఉన్నాడు. నా పెయిన్లో ఉన్నాడు, నా కష్టంలో ఉన్నాడు, నా సంతోషంలో ఉన్నాడు, అన్నింటిలో ఉన్నాడు అతను. అతను కూడా చాలా థ్యాంక్స్ చెప్పుకుంటున్నాను. అండ్ ఎవ్రీ వన్, ఎవ్రీ టీమ్కి థ్యాంక్స్ చెప్పుకుంటున్నాను. అండ్ మన కిరణ్ గారికి మరీ మరీ చెప్తున్నాను సార్, థ్యాంక్స్ సార్, థ్యాంక్స్ వెరీ మచ్ సార్. మీరు లేకపోతే ఈ సినిమా లేదు, నేను లేను, ఈ స్టేజ్ మీద లేను సార్. దట్ ఈస్ బికాస్ ఆఫ్ యూ ఓన్లీ మాత్రమే నేను ఇక్కడ ఉన్నాను. థ్యాంక్స్ వెరీ మచ్ సార్. లైఫ్లో నేను ఎప్పుడు మర్చిపోను సార్ ఇది, ఈ మూమెంట్ని. నా కలర్ నీళ్ళు సార్, సారీ సార్. నిజం చేసి చలో ప్రేమిద్దాం ద్వారా మనందరం ముందుకి ఒక మంచి సబ్జెక్ట్ని తీసుకురాబోతున్న నిర్మాత ఉదయ్ కిరణ్ గారిని మాట్లాడవలసిందిగా కోరుతున్నాం. హిమాలయ స్టూడియో మ్యాన్షన్స్ మీద నిర్మించిన ఈ చలో ప్రేమిద్దాం నవంబర్ 19 థియేటర్లో రిలీజ్ చేస్తున్నాం. మా గెస్ట్గా వచ్చిన మా మిత్రుడు వేణుగోపాల్ గారికి థ్యాంక్స్ చెప్తున్నాం. ఈ సినిమాకు మంచి టీం కుదిరి బెస్ట్ ప్రోడక్ట్ని బయట తీసుకురావడం జరిగింది. సో క్వాలిటీలో కానీ ఇక్కడ కాంప్రమైజ్ కాలేదు. ఈవెన్ పాండమిక్లో కూడా దుబాయ్లో సాంగ్స్ చేసాము. సో ఈ ప్రొడక్షన్ వ్యాల్యూస్ ఎక్కడ తగ్గిన సినిమా చేసాము. సురేష్ కూడా నేను అనుకున్న దానికన్నా బెస్ట్ ప్రోడక్టే ఇచ్చాడు. సో నవంబర్ 19 చూసి ఆడియన్స్ బ్లెస్ చేస్తారని ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. థ్యాంక్స్.